బోసిడీకే అంటే చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం ఇది కరెక్టేనా ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా ఇలా తిట్టడం కరెక్టేనా ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి వాళ్ళు రెచ్చిపోవాలి రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి దాని వల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాల ధ్వంసం చేస్తా ఉన్నారు అధికారం దక్కలేదని చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను కూడా తగలబెడతా ఉన్నారు అధికారం దక్కలేదని కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు అధికారం దక్కలేదని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకునే దాని కోసం కోర్టుల్లో మరీ కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆపిన సంఘటనలు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి అధికారం దక్కలేదని చివరికి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందడానికి కూడా వీల్లేదు అని అంటా ఉన్నారు వీళ్ళంతా కూడా మన రాష్ట్రం పరువు ప్రతిష్టలను కూడా దిగజారుస్తూ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వీరంతా జరగనది జరిగినట్టుగా పచ్చి అబద్ధాన్ని సైతం గ్లోబల్స్ ప్రచారం మాదిరి రోజు అబద్ధాలు చెబుతూ మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తుని మీద ఒక కలంకమైన ముద్ర వేయటం కూడా చూస్తూ ఉన్నాం వీరు టార్గెట్ చేస్తూ ఉన్నది మీ ముఖ్యమంత్రిని మనందరి ప్రభుత్వాన్ని మాత్రమే కాదు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం మీద ప్రతి ఒక్కరి మీద వీరు చేస్తూ ఉన్న దాడి భద్రతా విషయంలో పోలీసులు ఏమాత్రం కూడా రాజీ పడద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే బడుగు బలహీన వర్గాల వారి మీద కులపరమైన దాడులు హింస ఎక్కడైనా జరిగితే కారకుల్ని ఎవరైనా కూడా ఉపేక్షించొద్దు అని చెప్పి ఎవరైనా కూడా చట్టం ముందర నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా తమ విధిని గుర్తు చేస్తూ ఉన్నా తీవ్రవాదాన్ని అసాంఘిక శక్తుల్ని సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏమాత్రం కూడా ఉపేక్షించవద్దని ఈ విషయంలో పెద్ద చిన్న అంటూ వేరువేరుగా చూడాల్సిన అవసరం కూడా లేదని గతంలోనూ చెప్పాను మరోసారి కూడా మరొక్కసారి చెబుతూ